పాకిస్తాన్ వాళ్ళ టాక్టీసే చైనా కూడా ప్రయోగిస్తోంది ఈ మధ్యన. ఏంటంటే ఫెయిల్యూర్ అయినప్పుడు మీడియా కవరేజ్తో డ్రామాలు ఆడటం. మనం పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి వాళ్ళ దుమ్ము దులిపి వాళ్ళ సంగతి తేల్చి వచ్చాక పారిపోయినటువంటి సందర్భంలో అక్కడున్న పత్రికల్లో పాకిస్తాన్ ఏమి రాయిపించుకుంటుందంటే భారత్ భయంతో పరుగులు పెట్టింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వణికిపోయారు, పాకిస్తాన్ దెబ్బకని రాస్తుంటారు. అక్కడ ఉన్న మీడియా కూడా అదే ఫోకస్ చేస్తుంటుంది. అదే సందర్భంలో అక్కడ శవాల గురించి, అక్కడ ఉగ్రవాద లాంచర్ల గురించి కూడా రాయారు. ఆ మధ్యన గుర్తుంది మనకి సర్జికల్ స్ట్రైక్స్ 1-2 చేసినప్పుడు కూడా అదంతా భారత్ సృష్టి అని, తర్వాత ఆ మృతదేహాల కఫిన్ల సాక్షిగా విషయం బయటపడింది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి మీడియాలో మాత్రం అట్లాగే రాసుకుని, ఇప్పుడు చైనా కూడా సేమ్. దానికి మానసిక సంఘర్షణ చైనాలో ఉన్నటువంటి పాలకులకి ఏంటిరా అంటే, సరిహద్దులలో జరిగినటువంటిది గాల్వన్ లోయలో తాము అప్పర్ హ్యాండ్ అనుకుంటే చివరికి ఫింగర్ 8 దగ్గరికి తాము కూడా వస్తామని ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో భారత్ మాత్రం ఏదైతే ప్లేసెస్ వెనక్కి వచ్చేటువంటి అవకాశం లేదని తేల్చి చెప్పింది. అంటే ఏ కొండల మీద ఉన్నారు వాస్తవంగా అయితే ఒప్పందం ప్రకారం అయితే వాళ్ళు వెనక్కి పోతే మనం వెనక్కి పోవడం అనేటు, ఆ ఒప్పందం అనేటువంటిది అక్కడ ఆయన పరువు పోతుంది జిన్పింగ్కి. దీంతో అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి తమ భావజాలంలో కూడినటువంటి ఒక ప్రొఫెసర్ ద్వారా ఒక కథ ప్రచారం చేయించారు. మైక్రోవేవ్ ఆయుధాలని వాడి భారత సైన్యం పరుగులు పెట్టారు. ఈ మైక్రోవేవ్ అంటే కరెంటు తరంగాల్లాగా పెద్ద పెద్ద జనరేటర్లతో వాడతారు. దాని దెబ్బకి వాంతులు, తీవ్రమైనటువంటి వికారం కలిగేసి భారత సైనికులు పారిపోయి వెనక్కి వెళ్తే వెంటనే చైనా సైన్యాలు వచ్చి 2 కొండలను స్వాధీనం చేసేసుకున్నాయి, ఇంకో 2 కూడా స్వాధీనం చేసుకోబోతున్నారని. ఇదొక పనికిమాలిన కథనం, ఇదొక ఫేక్ న్యూస్ అని భారత సైన్యం తోసిపుచ్చింది. కానీ చైనా మీడియాలో దీన్నే హైలైట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా అదే చైనా మీడియా మొన్న ఏమని చెప్పింది, అక్కడ మొన్న ప్రొజెక్ట్ చేసుకుంది ఏంటి, ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరిపోయింది, ఎవరి కాళ్ళు పూర్వస్థితికి వెళ్ళాలి, అది కూడా దశల వారీగాని. మరి వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఎందుకు చేస్తారు, అప్పుడు మనము వెనక్కి వచ్చేస్తున్నాం వాళ్ళు వెనక్కి వెళ్తున్నారని చెప్పినప్పుడు మధ్యలో ఇది ఎందుకు చేస్తారు. ఇంకోటి మైక్రోవేవ్ ఇలాంటివి వాడాలంటే కొండల మీద వాడాలి, ఇది ఎదురుకుండా సమాంతరమైనటువంటి దిశలో ఉండాలి. అంటే ఇదే స్టేజ్లో ఇక్కడ ఇక్కడ ఉంటే వాళ్ళు ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీద. ఇప్పుడు ఆ ఎత్తైన కొండలన్నీ మన దగ్గర ఉంటే వాడు ఎక్కడో కింద నుంచి ఎట్టా మైక్రోవేవ్ పెడితే అది ఎట్టెళ్తుంది, ఆకాశంలోకి వెళ్తుందా మన మీదకి వస్తుందా, అంటే వెర్రి వేయి విధాలు అన్నటువంటి ప్రచారం. ఈవెన్ దాన్ని సమర్థిస్తూ నిజమేనన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ మనం వెనక్కి వచ్చేసాం పారిపోయి అన్నటువంటి డ్రామాలని కదలల్లేటువంటి, ఒకప్పుడు మనం ఆ కొండల్ని స్వాధీనం చేసుకున్నామంటే అదంతా మోడీ షో అని చెప్పినటువంటి మీడియాలో ఉన్నటువంటి ఒక సెక్షన్ అపర మేధావి వర్గం, ఇప్పుడు వాళ్ళ దెబ్బకి మన వాళ్ళు పారిపోయారంట అని మళ్ళీ సంబరాలు చేసుకుంటారు. దాన్ని బట్టి ఎలాంటి మనస్తత్వాలు మన మధ్యన ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఫేక్ అనేటువంటిదే బయటపడుతున్నటువంటి ఇదో